రేవంత్ రెడ్డి, నువ్వు గనక నీ చుట్టూ ఉండే మాటలు విన్నావు, నేనేందో నీకు తెలుసు, నువ్వేందో నాకు తెలుసు, నేను చెప్తున్నా రేవంత్ రెడ్డిజీ, ఎవడో ఏదో అన్నాడని నువ్వు అనవసరంగా నీ మీద బట్ట కలుసుకొని ఆగమాగం కాకు. ఇదే జరగబోతా తెలంగాణలో, ఇది వాస్తవం అండి. ఏమున్నది అరెస్ట్ చేపించి సీతక్కకి ఏంది కళ్ళు చల్లబడతాయి, అంతే అయిపోతుంది. ఏంది ఇన్ని సంవత్సరాలు మేము కాంగ్రెస్ పార్టీ కోసం పోరాటం చేసినా అన్నీ అయిపోతాయి. ఈరోజు కటకటాల పాలు చేసి ఏం చేద్దాం అనుకుంటారు, చిప్పకూడదు తినాలి. ఎన్నిసార్లు తినాలి తెలంగాణ ఉద్యమంలో, ఎన్నిసార్లు బోలే, అది పెద్ద కొత్త కాదు. కానీ ఇక్కడ నువ్వు పెట్టిన కేసులను చూస్తే నాకు చాలా బాధ వేసింది. అరే ఒక మహిళా మంత్రి అయి ఉండి, ఒక రేవంత్ రెడ్డి, ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి, జడ్పీటీసీ స్థాయి నుండి వచ్చిన వ్యక్తి, ఆ ప్రభుత్వానికి నేను అంత చేస్తే నా మీద ఇన్ని అక్రమ కేసులు బనాయించడం ఇంత సిగ్గుచేట అనిపించింది తెలుసా? సి ఇంత దిగజారిపోయిర్రా అనిపించింది. అందుకే మీరైతే చేయరి, మొత్తం వీడియోలన్నీ మొత్తం వీడియోలు టెలికాస్ట్ చేయి అరెస్ట్ అయినాక. ఈ ఛానల్ కాకపోయినా మీ ఫేస్బుక్లలో చేయరు, మొత్తం ఉన్నది. ఇంకొక హైలైట్ విషయం ఏంటంటే, నా దగ్గర ఒక బ్రహ్మాండమైన వీడియో ఉన్నది, దాన్ని భారీ స్థాయిలో తీసుకొస్తున్నా, చూడురి. ఇంకా నన్ను దవ్విల్ కదా, నేను దవ్వకపోతే ఎట్లుంటుంది? ఎల్బీ నగర్లో చీటింగ్ కేసులు, జార్ఖండ్ ఛత్తీస్గఢ్లో చెక్ బౌన్స్ కేసులు, దాంతోపాటు బెదిరించినాయి. ఆఖరికి ప్రొఫెసర్లను కూడా అడిగిన డబ్బులు ఇయ్యమంటే పూర్తి స్థాయిలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెడతాను, ఇట్లా రకరకాలుగా ఎవరు ఎందుకు బెదిరించులో ఏం కథ, వాళ్ళందరి జాతకాలు మొత్తం ఉన్నాయి. నేను చెప్తున్నా కదా, మంచి చేయబోతే నన్నే చంపే ప్రయత్నం జరుగుతున్నది ఇలా. అందుకే నేను డైరెక్టు నాకేం లేదు, సీతక్క మళ్ళీ కేసులు పెట్టుకుంటే పెట్టుకోమన్నాడు, కానీ సీతక్క ఉన్నది, వాళ్ళ తల్లిదండ్రుల మీద ప్రమాణం చేయంటున్నా నేను. ఇదే ప్రజాకోర్టులో రాష్ట్రవ్యాప్తంగా నేను చేస్తా, తను చేయమని చెప్పండి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేనిపోని ఉన్నాయని కల్పించి నా మీద కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారు. ఈరోజు బత్తి విక్రమార్కన్న నేను ఒకటే చెప్తున్నా, పూర్తి స్థాయిలో గుర్తుపెట్టుకోరి, మీరు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ కోసం పోరాటం చేసింది బత్తి విక్రమార్క, నీ క్యాడర్ను కాపాడుకున్నది బత్తి విక్రమార్క గారు. దాంతోపాటు ఇక్కడ రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి అంశాన్ని వెన్నండు కార్యకర్తలకు వెన్నుదన్నుగా ఉన్నది బత్తి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటి రెడ్డి, దాంతోపాటు మరికొంతమంది కూడా ఉన్నారు. కాబట్టి మీ నిజమైన కాంగ్రెస్ను మీరు కాపాడుకోరి. ఈ దొంగలు 4 రోజులే ఉంటారు, తర్వాత పార్టీలు మారుతారు, తర్వాత మళ్ళీ మీకే ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి. కాబట్టి తెలంగాణ ప్రజలారా, కాంగ్రెస్ నిజమైన వాదులారా, మీ కాంగ్రెస్ నిజమైన నాయకుల వైపు ఉండురు.